హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మొబైల్ యాప్ ద్వారా మీరు ఈజీగా బిల్డింగ్ ఎలా చేయొచ్చు అనే యాప్ అనే వీడియోని క్రియేట్ చేస్తున్నాను ఈజీ స్టెప్స్ ద్వారా మీరు ఎక్కడి నుంచైనా మీరు మీకు కావాల్సిన ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు మీకు డైరెక్ట్ ఇంటికి కొరియర్ కూడా వచ్చే వస్తుంది మీరు ఏం చేయాలి మీరు ఆల్రెడీ మొబైల్ మోదికర్ రిజిస్టర్ కస్టమర్ అయితే మోదికార్ యాప్ క్లిక్ చేయండి మోదికార్ యాప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన కాలంలో మీ ఎంసీఏ నంబరు కింది కాలంలో మీరు పాస్వర్డ్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరేం చేయాలి షాప్ అనే ఐకాన్ కనిపిస్తూ ఉంది కదా ఇక్కడ మూడో రోడ్లో రెండో ఆప్షన్ అది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు కొరియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీ ఎంసీ నెంబర్ కరెక్ట్ ఉందో లేదో చూడండి లేదు మీరు వేరే ఎంసీఏ నెంబర్కి బిల్ చేయాలా మీ డౌన్ లైన్స్కి అంటే మీ టీమ్ మెంబర్స్కి మీరు బిల్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలా ఎంసీఏ నెంబర్ ఉంది కదా సెల్ఫ్ ఆర్డర్ పక్కన అది క్లిక్ చేయాలి మీరు క్లిక్ చేస్తే ఇక్కడ కాలం క్లియర్ అవుతుంది ఇక్కడ మీకు ఎవరైతే మీకు మీరు కొరియర్ పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ క్లిక్ చేయొచ్చు లేకుంటే మీ నెంబర్ మీదే మీరు బిల్లింగ్ చేయొచ్చు ఇలా క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూడండి గౌస్ మొహిద్దీన్ అని అయింది కదా ఇక్కడ మీరు ఏం చేయాలి అడ్రస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి లేదు వేరే అడ్రస్కి మీరు పంపించాలంటే షిప్పింగ్ అడ్రస్ క్లిక్ చేస్తే మీరు అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇక్కడ బైక్ కొరియర్ అనే ఆప్షన్ కంపల్సరీ క్లిక్ చేయాలి మీరు కొరియర్ లేకుంటే అక్కడ ఏం ప్రాబ్లం అవుతుందంటే అది లోకల్లో ఉన్న ఎంఎస్సీకి పోతుంది అది బిల్ అన్నా క్యాన్సిల్ చేయాలి లేకపోతే మీరు అక్కడ అక్కడికి వెళ్ళన్నా మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి నేనేం చేసిన ఎంసీఏ నెంబర్ డౌన్లోడ్ అనే ఎంసీఐ నెంబర్ క్లిక్ చేశాను తర్వాత అడ్రస్ డిఫాల్ట్ అడ్రస్కి నాకు కొరియర్ కావాలి కాబట్టి డిఫాల్ట్ అడ్రస్ ఏ ఉంది నేను బై కొరియర్ ఆప్షన్ క్లిక్ చేశాను ఈ పేజ్ చాలా ముఖ్యమైన పేజ్ దీన్ని మీరు చాలా కేర్గా మీరు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి అయిన తర్వాత అనే ఆప్షన్ని క్లిక్ చేయండి అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇట్లాగా మీకు ప్రొడక్ట్స్ చూపిస్తుంది మొత్తం అన్ని ఎన్ని కేటగిరీ వెల్ రేంజ్ ఎస్ఎం వాచెస్ స్కిన్ కేర్ అర్బన్ కలర్ పర్సనల్ కేర్ హోమ్ కేర్ లాండ్రీ కేర్ ఫుడ్ అండ్ బ్యావరేజ్ అగ్రికల్చర్ ఆటో కేర్ కన్సల్టెంట్ యూనిఫామ్ టెక్నాలజీ సంబంధించిన యాప్ తర్వాత లిటరేచర్స్ జ్యువెలరీ ఐటమ్ ఇవన్నీ కనిపిస్తుంది మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయడం మీరు బిల్డింగ్ చేయడం నేను ఇప్పుడు ఈ కస్టమర్కి నీడీ ఉన్న ప్రోడక్ట్ నేను బిల్డ్ చేస్తున్నాను పర్సనల్ కేర్ తీసుకున్నా పర్సనల్ కేర్ తీసుకున్నా పర్సనల్ కేర్లో నాకు కావాల్సిన ప్రోడక్ట్ మీరు ఇక్కడ డిస్ప్లే అవుతుంటుంది మీకు మీకు ఏ ప్రోడక్ట్ కావాలంటే మీరు ఆ ప్రోడక్ట్ పర్చేస్ చేయొచ్చు తీసుకొని మీరు బిల్ చేయొచ్చు నేను ఈ కస్టమర్కి కావాల్సిన ప్రోడక్ట్ పర్చేస్ చేస్తున్నా ఇప్పుడు నేను ఏం కావాలి వైట్ పరల్ సోప్స్ కావాలి వైట్ పెరల్ ఇక్కడ ఉన్నాయి సో ఉపాష్ వైట్ పెరల్ సోప్ ఇక్కడ ఇక్కడ నెట్ స్లో ఉంది కాబట్టి ఇలాగ మొత్తం అంతా మీకు ఇమేజ్గా కనిపిస్తాయి మీరు ఈజీగా మీరు ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏం కావాలి ఈయనకు పే బయటల్ సోప్స్ కావాలి ఎన్ని క్వాంటిటీ కావాలి యాడ్ టు కార్డ్ క్లిక్ చేయండి ఇక్కడ క్వాంటిటీ చూపిస్తుంది ఈయనకు సిక్స్ సిక్స్ పర్చేస్ చేస్తున్నాడు సిక్స్ తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇంకో ప్రోడక్ట్ ఇంకొక ప్రోడక్ట్ పేస్ట్ పేస్ట్ కావాలి పేస్ట్ ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను టు కట్ క్లిక్ చేశాను క్వాంటిటీ ఒకటి తీసుకున్నాను తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో బాస్కెట్ చూపిస్తారు కదా దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీరు పర్చేజ్ చేసిన ప్రోడక్ట్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో ఒకసారి ఇక్కడ మీరు డిస్ప్లే చేసుకొని తర్వాత మీకు ఇంకా కావాలనుకుంటే కంటిన్యూ షా కంటిన్యూ షాపింగ్ లేదు చెక్అవుట్ మీరు పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళాలంటే చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ రీపర్చేస్ ప్రోగ్రామ్ అనే ఆప్షన్ జరుగు జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పదిహేదో తారీఖు వరకు మీకు మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ మీద థౌజండ్ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు మీకు థౌజండ్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ తీసుకుంటే టూ హండ్రెడ్ త్రీ థౌజండ్కి త్రీ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్కి ఫైవ్ హండ్రెడ్ ఇలాగ ప్రోడక్ట్ రీపర్చేస్ ప్రోగ్రాంలో ఫ్రీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి మీకు దీన్ని మీరు కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి రీపర్చేస్ ప్రోగ్రామ్ ఇక్కడ టిక్ చూపించాను కదా అలా క్లిక్ క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆఫర్ ప్రోడక్ట్ నాకు ఒకటి యాడ్ అయింది ఇది వచ్చేసి మీరు ఇంకొకసారి మీరు కొరియర్ ఇచ్చారా లేదా డెలివరీ ఇక్కడ మళ్ళీ చూసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు కొరియర్ ఇవ్వకుంటే మళ్ళీ మెనక్కి వెళ్ళి మళ్ళా యాజ్ డేస్గా స్టార్టింగ్ నుంచి బిల్ చేయొచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ కొరియర్ ఆప్షన్ ఇచ్చాను ఎంఎస్సి విజయవాడ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ ఆఫర్ ప్రోడక్ట్ ఒక రూపాయి మీరు పే చేసి ఉంటే మీకు ఆఫర్ ప్రొడక్ట్ యాడ్ ఉంటుంది ఇది మీరు ఎక్కడికి ప్రొడక్ట్ కొరియర్ చేసినా కూడా ఫోర్ థౌజండ్ లోపలైతే మీకు సెవెంటీ సెవెన్ రూపీస్ కొరియర్ ఛార్జ్ పడుతుంది ఫోర్ థౌజండ్ పైన అయితే కన్నా మీకు కొరియర్ ఛార్జ్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ ఉండదు మ్యాక్సిమం మీరు ఫోర్ థౌజండ్ ప్లాన్ చేసుకుంటే మీకు కొరియర్ ఛార్జ్ ఉండదు ఫోర్ థౌజండ్ లోపలైతే మీకు కొరియర్ ఛార్జ్ అప్లై అవుతుంది తర్వాత ఇక్కడ మీకు ఏమంటే పేమెంట్ ఆప్షన్స్ పేమెంట్ ఆప్షన్లో ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు మీ దగ్గర ఏది వెసులుబాటు ఉంది అందుబాటులో ఉంటే మీరు దాని నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు ఇప్పుడు నాకు ఆల్రెడీ వ్యాలెట్లో మీరు వ్యాలెట్లో కూడా అమౌంట్ లోడ్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా మీకు ఉంది మీరు అమౌంట్ అక్కడ లోడ్ చేసుకొని మీరు బిల్స్ చే చేసుకోవచ్చు మీకు కావాల్సినవి మీకు మీ టీమ్ కావాల్సిన అన్ని బిల్స్ మీరు మీ వ్యాలెట్ నుంచే మీరు అమౌంట్ కట్ చే అమౌంట్ కట్ అవుతుంటుంది ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ వ్యాలెట్లో అమౌంట్ ఉంది కాబట్టి నేనేం చేస్తున్నాను వ్యాలెట్ సెలెక్ట్ చేస్తున్నాను లేదు మీ దగ్గర అమౌంట్ లేదనుకోండి వ్యాలెట్లో మీరు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఎలాగైతే మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తారో సేమ్ అలాగే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్తుంది క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు నెట్ బ్యాంకింగ్లో మీరు వెళ్ళి అమౌంట్ పే చేసేస్తే మీకు బిల్ అయిపోతుంది ప్రస్తుతాన్ని నా దగ్గర ఇప్పుడు ఏముంది వ్యాలెట్లో అమౌంట్ అమౌంట్ ఉంది కాబట్టి నేను ఎం వ్యాలెట్ క్లిక్ చేశాను ఓకే అని ఆప్షన్ని క్లిక్ చేస్తున్నా క్లిక్ చేయగానే విత్న్ సెకండ్స్లో నాకు వ్యాలెట్ అమౌంట్ తీసుకుంది నేనేం చేస్తున్నాను మేకే పేమెంట్ క్లిక్ చేయగానే నాకేమవుతుంది ఏమవుతుందంటే బిల్ అయిపోతుంది సక్సెస్ యువర్ ఆర్డర్ హ్యాస్ బిన్ ప్లేస్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ సెండ్ టు మెయిల్ కస్టమర్ అనేసి కస్టమర్కి ఒక మెయిల్ పోతుంది కన్సల్టెంట్కి ఒక మెయిల్ పోతుంది ఆయనకు ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో ఆయనకు ఒక మెసేజ్ మెసేజ్ అనిపోతుంది ఫ్రెండ్స్ ఇది మీరు ఆన్లైన్ బిల్లింగ్ చేసే ప్రాసెస్